ఎస్సిఎస్టీ డిక్లరేషన్ చదవడంతో తన జన్మ ధన్యమైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు. అంబేద్కర్ అభయాస్తవం పేరుతో ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచుతామన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి 6 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. అసైన్డ్ అటవీ భూములు, పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. చంద్రశేఖరరావు చేతిలో దళితులు గిరిజనులు మోసపోయింది కాబట్టి జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు 18%, అదే విధంగా ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎన్నో రోజుల నుంచి మా మాదిగ సోదరులు ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఏబిసిడి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది. అంబేద్కర్ అభయాస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా మూడవ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు, ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసే అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం. ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఇళ్ల పక్క పథకంలో ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకిచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదే విధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా అమ్ముకోవాలన్నా బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ప్రతి తండాకు కూడా గ్రామ పంచాయతీలకు ఏదో 25 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మాల మాదిగ మరియు ఎస్సీ ఇతర ఉప కులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా 750 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ 3 ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు ప్రతి కార్పొరేషన్ కిచ్చి ఎస్టీలను ఆదుకునే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 5 కొత్త ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించే విధంగా ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. విద్యా జ్యోతుల పథకం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయల నగదు, గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే 25,000 రూపాయల నగదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000 రూపాయల నగదు అందజేత. ఎంఫిల్ పిహెచ్డి చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకున్నది.